కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నామని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ అన్నారు. శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ సహా గోపీనగర్, నెహ్రూ నగర్లలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పాపిరెడ్డి కాలనీలో సుమారు 98 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనంతరం గోపీనగర్లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక శేర్లింగంపల్లి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. స్థానిక గోపి చెరువులోకి డ్రైనేజీ నీళ్లు చేరకుండా పకడ్బందీ చర్యలుంటాయని గాంధీ స్పష్టం చేశారు. అలానే కరోనా మహమ్మారి పట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సహా డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజు, శేర్లింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్, స్థానికులు, పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు 50 లక్షలతో పనులు చేస్తున్నారు. దీంతో మ్యాక్సిమం అయిపోతే సివరేజ్ డైవర్షన్ కూడా ఇటు పక్క స్లోప్ ఉంటే ఇటు, అటు పక్క స్లోప్ ఉంటే అటు, దీన్ని కూడా శాశ్వత పరిష్కారం చేస్తున్నాం. కొంచెం మీ అందరు కూడా దయచేసి కోఆపరేట్ చేయండి. ఒకటి, ఈ రోడ్ల మట పోసే వాళ్ళు ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బండి సీల్ చేయించడం, భారీ పెనాల్టీ చేయటం, అలాగే ఫోటో పెట్టిన వాళ్ళకు కూడా 500 రూపాయలు గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టాం. రెండోది, ఏమనుకోబక్కండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్స్ వాడండి, మాస్క్ లేని మనిషి ఉండద్దు. ఇది ప్రాణానికి ముప్పు వచ్చిన పరిస్థితి ఉంది. దయచేసి వ్యక్తిగతంగా అందరూ కూడా ఆలోచించి కొంచెం జాగ్రత్త, మన కుటుంబాలను కాపాడుకునే కార్యక్రమం ముందు చేయండి, తర్వాత రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకునే కార్యక్రమం మళ్ళీ చేద్దాం. ఎందుకంటే ఇది డేంజర్ వీక్, డేంజర్ మంత్. ఎందుకంటే ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చాం, కానీ ఏ రకంగా పెరిగిపోతున్నాయి కేసులు. ఎందుకంటే వ్యక్తిగతంగా అందరూ కూడా ఆలోచించాలి. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి దయచేసి. ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ వస్తాం, అన్ని ఇనాగ్రేషన్లు చేసుకొని, వర్క్ సూపర్వైజర్ కూడా చేసుకొని, స్లోప్స్ చేసుకొని, సివరేజ్ ఇబ్బంది, వాటర్ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకోండి. కరోనా వస్తే ఏ హాస్పిటల్స్ అయినా పడతాయా, అందుకని హోమ్ క్వారంటైన్ అనేది కూడా మనం పెట్టడం, ఇంటికాడ ఒక స్టిక్కర్ అంటించడం, డైలీ అంబులెన్స్లో రావటం, చెక్ చేయటం, మన ప్రాణాలు కాపాడుకునే బాధ్యత మన మీద కూడా ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. వీటి అన్ని కోణాలు ప్రభుత్వంతో పాటు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే మనం ఈ కరోనా బాధ నుంచి ఖచ్చితంగా బయటపడతామంటే ఎటువంటి సందేహం లేదు. ఇది ఓవరాల్గా ఎమ్మెల్యే గాంధీ గారు చెప్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. కరోనా లాక్డౌన్ సమయాన్ని కూడా ఉపయోగించుకొని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే అరగపూడి గాంధీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షానీ పాషాతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.